మంచిగా ఉన్నారా? అయితే మంచిగా ఉన్నా వెల్కమ్ టు జీవనశైలి. పల్లెల్లో ఉన్న కళాకారుల యొక్క జీవన విధానాన్ని తెలియజేసే మా ఈ కార్యక్రమమే జీవనశైలి. మరి జీవనశైలిలో భాగంగా ఇలా ఎక్కడనో ఎరికైనా మనం చేర్వాపూర్ అనే గ్రామానికి వచ్చినాం. చేర్వాపూర్ గ్రామంలో యాదగిరి అన్న మస్తు పాటలు పాడతాడని మీకు అందరికీ తెలుసు. మరి యాదగిరి అన్న జీవన విధానాన్ని, అన్న ఏమేం పనులు చేస్తాడు, ఏంది అనేది, ఇలాంతా అన్న ఎట్లుంటాడు అనేది మొత్తం తెలుసుకుందాం. ఇది అన్నోళ్ళ ఇల్లు, మరి అన్నోళ్ళ ఇంట్లోకి పోయి తెలుసుకుందాం దారు అన్న ఏం చేస్తుండే ఇంకా తాని దా. యాదగిరి అన్న, ఓ యాదగిరి అన్న, యాదగిరి అన్న లేడా, మాట్లాడతలేడు యాదగిరి అన్న, లేడా? లేడా. అయ్యో బాయికాడికి ఏంటంట, తొలకపోతా మరి నన్ను బాయికాడికి దా. ఇంకెంత దూరం ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినాం? అన్ని మనే అది ఉన్నది చూడు, చెట్లు కనబడుతున్నాయి. ఆ చెట్లు అందకపోతే అంత మనదే. అవునా? ఓ వాడు కనబడుతున్నా తెల్లాగు. ఓ యాదన్నా కనబడ్డాడు. పోతున్నా మరి నేను. సరే సరే. నాటియను వాతరా బాటలను ఉంటిరా ఎంకటి కనుసైగలు జీరా, ఎంకటి సై సైగలు జీరా. ఎంత మస్తుంది అమ్మాయిల పొలం, ఎంత మంచిగా ఉంది. ఇదంతా పెట్టిరు ఎంత అయ్యేనా? అబ్బాయి ఆదన్న చిక్కుడు తీగలు పెట్టిండు, ఇడ ఇక పాలకూర కొత్తిమీరలు అన్ని పెట్టిరు, ఇటు తుకం పోసిరు మరి వరేయడానికి. అలాంటి పత్తి కూడా ఉంది అన్ని, ఇంకా లోపల కొత్తిక ఎన్ని ఉన్నాయో మరి చూద్దాం తండ్రి. వచ్చేసినాము 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 వచ్చేసాం. యాదన్న వల్ల షేన్ కాడిక, బాయి కాడిక, ఏడకో కాడికి వచ్చేసినాము, అన్నున్న కాడికైతే వచ్చినాము. మరి అన్న ఏం చెప్తున్నాడా అనేది పిలుచుకొని అరుచుకొని పళ్ళు అర్పించుకొని అన్ని చేద్దాము. ఇలా సల్లకు కూడా ఉంది, ఎండ ఏం కొడతలేదు. దరి 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 హలో అన్న, నమస్తే. నమస్తే. నీతో మరి పాటలు పాడిపించుకుందామని వచ్చిన మస్తు మస్తు పాటలు. మరి నాతో పాటలు పాడిపిస్తావు? మరి పోదా. వచ్చినాము, ఇగో ఇక్కడ కూర్చున్నాం. మరి అన్ని నన్ను ఒక కుర్చీ మీద కూర్చోబెట్టిండు. అన్న హౌస్ మీద కూర్చున్నాడు. అన్న మరి ఇంత దూరం వచ్చినా కదా నేను, మరి మస్తు పాటలు పాడాలి, నీ జీవన విధానం గురించి అన్నిటి గురించి చెప్పాలి. స్టార్ట్ చేద్దాం, మరి ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. అమ్మా నాకు పాడమ్మా ఓ కమ్మని జోల పాట, అమ్మా నాకు పాడమ్మా ఓ తీయని లాలి పాట. జ్వలించనమ్మా నా హృదయములో జలపాతములా నీ పాట, జీవించునమ్మా జనని పాట, ఇది జగతి నేల పాట, ఇది జనులు పాడే పాట. అమ్మా నాకు పాడమ్మా ఓ కమ్మని జోల పాట, నాకు పాడమ్మా ఊతియని లాలి పాట. పొత్తిళ్ళలో దాచుకొని పాలిచ్చిన నీ ప్రేమ, అత్తుకొని నన్నెత్తుకొని నువ్వు మురిసిపోయిన వేళ, గుండెల మీద తన్నిన గాని ముద్దులిచ్చి మురిశావమ్మా, గుండెల మీద తన్నిన గాని ముద్దులిచ్చి మురిశావమ్మా. సృష్టికే నువ్వు జీవం పోసిన తల్లివమ్మా, అమ్మా నాకు పాడమ్మా ఓ కమ్మని జోల పాట, అమ్మా నాకు పాడమ్మా ఓ తీయని లాలి పాట. మంచిగా వాడినవన్న, ఏడ నేర్చుకున్నావు ఈ పాట? ఇక్కడే రాసి నరసింహులని ఇక్కడ దగ్గర ఉంటాడు, ఆయనే రాసిండు అన్న, ఆయనే పాడిండు. అన్ననే రాసిండు, అన్ననే పాడిండు, అన్నం చూసి నేర్చుకున్నావు. మరి ఎట్లా స్టార్ట్ అయింది పాటలు పాడడం? గత 20 సంవత్సరాల నుంచి పాడుతున్నారా నేను పాటలు. అయితే మా ఊరికి ఇట్లే విలేజ్ లోకి వచ్చి ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, రసమయ బాలకృష్ణ వాళ్ళు, ఇంకా చిరంజీవి అన్న అని ధూమ్ధామ్ ప్రోగ్రామ్లా, ప్రోగ్రామ్ కాకుండా సంక్షేమ పథకాల గురించి విలేజ్కి వచ్చి ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. సార వ్యతిరేకము, వరకట్నపు, దాని గురించి ఊళ్ళోకి వచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను కూడా పాడాలనుకుని అప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్న నేర్చుకుని పాటలు పాడడం స్టార్ట్ చేసిన. మరి ఎన్కుండి అందరికి ఎన్కుండి నడిపించేటోళ్ళు ఉంటారు కదా గురువు లాగా, మీకు ఎవరైనా ఉన్నారు అట్లా? ఎవరన్నా? రోషన్ అని మిరుదొడ్డి, తర్వాత వచ్చేసి ప్రకాష్ అని సిద్దిపేట ఉంటాడు, రాజేషు, వీళ్ళ ద్వారా నేర్చుకున్న వాళ్ళ టీంలలో పోదుంటి. అప్పుడప్పుడు ఒక పాటకు ఛాయిస్ ఇచ్చేవాళ్ళు, అట్లా ఛాయిస్ వచ్చి ఇప్పుడు ఇన్ని పాటలు పాడతారు. ఎన్ని ప్రోగ్రాంలు చేసిరన్న ధూమ్ధామ్లు? మస్తు చేసిన, లెక్కలేదా? ప్రతి ధూమ్ధామ్ దగ్గర కూడా చేసిన. అక్కడ ఎట్లాంటి పాటలు? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసం బాగా పాడేవాళ్ళు. ఇక జానపదాలు వాడుకున్నాం, సంక్షేమ పథకాలు ప్రోగ్రామ్స్, ఈ సంక్షేమ పథకాల ముందు జానపదాలు వాడుకుని కార్యక్రమం స్టార్ట్ చేసుకునే వాళ్ళం. మరి ఒక పాట పాడతావు అందులోకి? తూర్పు దేశం వమన కళ్ళు తెల్లజీర పిల్ల, నీ రూపము చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల. తూర్పు దేశం వమన కళ్ళు తెల్లజీర పిల్ల, నీ రూపము చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల. రే ముక్కు చుడు ముక్కందము చుడు
ముక్కు చూడు ముక్కందము చూడు తెల్ల జీర పిల్ల నీ ముక్కుకు ఉన్న ముక్కర చూడే తెల్ల జీర పిల్ల ఆ తూర్పు దేశం మనగల్లు తెల్ల జీర పిల్ల నీ రూపము చూసి ఓర్వలేనే తెల్ల జీర పిల్ల అరే నడుము చూడు నడు మందము చూడు నడుము చూడు నడు మందము చూడు నడుము చూడు అరే నడుము చూడు నడు మందము చూడు తెల్ల జీర పిల్ల నీ నడుముకు ఉన్న ఒడ్డెల ముందే తెల్ల జీర పిల్ల ఆ తూర్పు దేశం మనగల్లు తెల్ల జీర పిల్ల నీ రూపము చూసి ఓర్వలేనే తెల్ల జీర పిల్ల ఆ తూర్పు చూసి ఓర్వలేనే తెల్ల జీర పిల్ల నీ రూపము చూసి ఓర్వలేనే తెల్ల జీర పిల్ల ఇలాంటి జానపదాలు వాడేవాళ్ళం. మస్తు అన్న అన్న ఈ పాట కూడా ఏడ నేర్చుకున్నావు? ఇది ఇది అక్కడక్కడ చూసి నేర్చుకున్న బావా మరదల పాటలు. ఇవి బావా మరదల పాటలు. మరి గిది దుమ్దంలేం పాడుదురు? ఈ దుమ్దంలేం కాదు, విలేజ్లలో సంక్షేమ పథకాల ప్రోగ్రామ్ చేసే ముందు ఇటువంటి పాటలు వాడేవాళ్ళు. పాడి జనాలను అట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మన కాన్సెప్ట్ల కోదము, ఫ్రెండ్షిప్ కోసం. ఒకటి పడిలేసే వయసులో పల్లెంత కల తిరిగి ఆట పాటలాడుకున్నాం, పండు వెన్నెల కాసే నడుజాము రాత్రిలో నిదురన్నదే ఎరగకున్నాం, అయ్య అవ్వ నిడిసి తోటి పిల్లలతోటి ముత్యాలమ్మ బండకాడ ఈత పళ్ళను చూసి రాళ్ళతోటి కొడితే రాలుతుంటే మురిసిపోయినం, ఒగడినక ఒగడికి బండ జారుతుంటే ఒగడినక ఒగడికి బండ జారుతుంటే ఇలాంటి పాటలు పిల్లలతో కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇట్లాంటి పాటలు కలిసి చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళు అన్న దోస్తుతో బాగా. పడిలేసే వయసులో పల్లెంత కల తిరిగి ఆట పాటలాడుకున్నాం, పండు వెన్నెల కాసే నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరగకున్నాం, అయ్య అవ్వ నిడిసి తోటి పిల్లలతోటి ముత్యాలమ్మ బండకాడ ఈత పనులను చూసి రాళ్ళతోటి కొడితే రాళ్ళుతుంటే మురిసిపోయినం, ఒగడెనక ఒగడెక్కి బండ జారుతుంటే గుండె నిండావు పొంగే ఆనందం. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటాది, పల్లె నా పల్లె తల్లి జ్ఞాపకాలు మదిలు హరళ్ళు హరళ్ళుగా కదిలి ప్రతి రూపమై కళ్ళ ముందు కదులుతుంటే ఓ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటాది, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటాది, పల్లె నా పల్లె తల్లి. అరికథ బుర్ర కథ బాగోతులాడితే ఊరంతా చూడబోయేది, ముసలొల్లు ముడిగొల్లు ముందు గలనే పోయి తావాపి కూలవాడేది, వయసు మీదున్నోళ్ళు మనసిచ్చుకున్నోళ్ళు బొరుగురుగ సైగ చేసేది, ఆట పక్కకు పెట్టి సందుల్ల గొందుల్ల తీట ముచ్చట పెట్టేది, మా కుమ్మరుల్లా చంద్రన్న వేషమస్తే పండుకున్నోళ్ళంతా లేచి కూసుండేది. అదికొస్తే మనసు మురిసినట్టుంటాది, పల్లె నా పల్లె తల్లి. గోవింద మల్లన్న గొంతెత్తి తేజాలు భజనంత దద్దరి లేది, దొంతుల బాలన్న తబల కొడితేజాలు ఆడానే గమ్మతుండేది, కైక మల్లన్న సీత బాలన్న ఆడేశమే ముద్దుగుండు, పోతార మల్లన్న ఆడేశమే శితి ఆడానే గమ్మతిగుండు, ఈ ఎంకొల్ల యాదయ్య ఎంకొల్ల రాజయ్య వాదాలే ముద్దుగుండు. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటాది, పల్లె నా పల్లె తల్లి. జ్ఞాపకాలు మదిలు హరళ్ళు హరళ్ళు కదిలి ప్రతి రూపమై కళ్ళ ముందు కదులుతుంటే ఓ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మనసినట్టుంటాది, పల్లె నా పల్లె తల్లి. పొయ్యిల బుడిది దిసి ముఖమున రంగేసి రాణి వేషం గట్టినాము, మసి బొగ్గును దంచి మీసాలుగా విచ్చి రాజేశమని మురిసినాము, మసి బొగ్గును దంచి మీసాలుగా విచ్చి రాజేశమని మురిసినాము. ఇలాంటి పాటలు బాగానే నేర్చుకున్నా. మరి అందులోకి ఆడుతుంటే ఎట్టుండేది, తర్వాత హోలీ పండుగ ఆడుతుంటే ఎట్టుండేది, ఎట్లుండేది బతుకమ్మ పాటలు అప్పుడు ఎట్లా వాడేవాళ్ళు ఇప్పుడు ఎట్లా వాడేవాళ్ళు అప్పటికి ఇప్పటికి ఎట్టున్నది, ఎందుకంటే పాటలు వాళ్ళు మనకి ఏ విధంగా చెప్పారు అంటే కొన్ని కొన్ని గుర్తున్నాయి గుర్తున్నాయి. మరి అదొక ఏదైనా పాట పాడతారా చిన్నగా? హర్తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా, అరే ముసిముసి మబ్బున కోడి పుంజులు కుక్కర గోజని కూతలు పెట్టక తెల్లారిందని లేవంగానే అమ్మ
లెదగడ్డి మేసేటి లేగాలది మంద లేగలది మంద లెదగడ్డి మేసేటి లేగాలది మంద లేగలది మంద మలుపౌర సత్యన్న మామలది మంద మామలది మంద మలుపౌర సత్యన్న మామలది మంద మామలది మంద మాయవ్వ నీ తోడ పుట్టాలద మామ పుట్టలద మామ మాయవ్వ నీ తోడ పుట్టాలద మామ పుట్టలద మామ పుట్టంగ పురుడుల్లు ఎయ్యాలద మామ చెయ్యలద మామ అంతేకాదు ఇంకోటి కోలాటం పాటలు ఉండేటి ఇలా కోలాటం పాటలు ఎవరు కూడా ఇక్కడ మా వాళ్ళ పిల్లలకు కూడా ఇవాళ అడిగితే కోలాటం అంటే ఏంటి అని అర్థం కాలేదు నాకు తెలుసు కానీ పాటలు రావు కోలాటం పాటలు అంతా మంచిగా పాటలు కోలాటం కాకుండా ఇంకా ఒలి పండుగ పాటలు ఇలాంటి పాటలు ఉండేటి ఆ పాటలన్నీ లేవు ఏవి గా పాటలేవి హర్తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లోనా ఏలో మన పల్లెల్లోనా పల్లెల్లో ఆడుకునే పాటలు కరువు అయిపోయినాయి ఓలి పండుగ పాటలు వస్తే మా ఊర్లలో ఇంటి తిరిగి ఆడుకుంటుంది ఇప్పుడు ఒక ఇంటికి పోయినాం వాళ్ళు ఒక ఇంటికాడ ఆడుకున్నాం ఎట్లా అంటే దెరల్ల కూసున్నా వలలో దేవుడెవ్వారే వలలో దెరల్ల కూసున్నా వలలో దేవుడెవ్వారే వలలో దెరల్ల కూసున్నా వలలో దేవుడు గణేషు వలలో దెరల్ల కూసున్నా వలలో దేవుడు గణేషు వలలో అసంత కూసున్నా వలలో ఆమె ఎవ్వారే వలలో అసంత కూసున్నా వలలో ఆమె ఎవ్వారే వలలో అసంత అసంత కూసున్నావలలో ఆమె లావణ్య పోతే వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు 10 రూపాయల 20 రూపాయల మక్కల వడ్ల పెట్టేవాళ్ళు ఇక అట్లా కాదు ఇప్పుడు ఇక ఇంటికి జబరస్తి అంటే చెప్పులు బయట ఉన్నాయి అన్నయ్య యాడికి పోతున్నావో అన్నయ్య 50 రూపాయలు అన్నయ్య యాడికి పోతున్నవే అన్నయ్య ఇట్లా జబర్దస్త్ అయిపోయి ఆ విధంగా ఉండే పాటలు అన్న నవ్వులన్నీ పక్కకెట్టుకుందాము ఒక క్వశ్చన్ అడుగుతా దానికి సమాధానం చెప్తారనే నేను అనుకుంటున్నా మరి తెలంగాణ ఉద్యమం అప్పుడు కళాకారులందరికీ చాలా మందికి ఉపాధి ఉంది అప్పుడు ప్రోగ్రాంలు చేసుకుంటా స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్లు ఇచ్చుకుంటా జాబులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఉంది మీకు ఇప్పుడు ఎట్లుంది జీవన విధానం ఎట్లుంది ఇప్పుడు ఉపాధి ఏం లేదు కదా లేదు చెల్లె ఇప్పుడు ఉపాధి ఏం లేదు రోజువారి కూలి చేసుకోవాలి వారి పిల్లలను సాధుకోవాలి ఈ తెలంగాణ ఉద్యమం లేకముందు తెలంగాణ దూమ్దాం లేకముందు మాకు ఒక నెలలో డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ అని ఉండే సంక్షేమ పథక గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ సంక్షేమ పథకాల నుంచి ప్రోగ్రామ్స్ ఉండే ఒక నెలలో 28 రోజులు చేసేవాళ్ళం ప్రోగ్రామ్స్ రోజు 500 కట్టించేవాళ్ళు అది దాంతో జీవన విధానం మంచిగా సాగేది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ దూమ్దాంలో చాలా ప్రోగ్రామ్స్ చేసినాం తెలంగాణ వచ్చిన తర్వాత మాకు బతుకులు ఇంకా బాగా మారుతాయేమనుకున్నాం ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఈ డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడి నాలాంటి కళాకారులు చాలా రోజువారి కూలీగా పోతారు ఈ వ్యవసాయం కావచ్చు ఇంకా రోజు 500 కూలీ 600 కూలీ ఇట్లా చేసుకుంటూ భార్య పిల్లలు చదువుకుంటారు ఇప్పుడు ఈ విధంగా మారిపోయినాయి ప్రతి కళాకారు ప్రతి విలేజ్లో కళాకారుని బతుకు చాలా దిగజారిపోయింది పాటలకే ఎందుకు రావాలనిపించింది అన్న అంటే చాలా పనులు ఉన్నాయి కదా ఇప్పుడు బయట చూస్తుంటే వ్యవసాయం ఒకటి అనుకోండి లేకపోతే చాలా మంది గల్ఫ్ కూడా వెళ్తున్నారు అది కాకుండా ఎందుకు పాటలనే ఉండాలనుకుంటున్నారు ఇన్ని పనులు ఉన్నాయి నువ్వు ఈ పాటలని ఎందుకు ఎంచుకున్నారు ప్రోగ్రామ్ లో ఎందుకు చేయవలసి వచ్చింది అయితే మా విలేజ్ లకు వచ్చి కళాకారులు ఒక సబ్జెక్ట్ ను ప్రజలకు వెళ్ళిపోయే విధంగా చెప్పేవాళ్ళు అట్లా మనం కూడా మనం చేయలేమా మనం చెప్పలేమా ఓకే ఆ విధంగా మనం కూడా కళాకారులు ఆ విధంగా అయ్యి మనం కూడా ప్రజల్లో సంక్షేమ పథకాలను చేద్దాం మనవంతు అనుకుని అందులోకి రావడం జరిగింది అందులోకి వచ్చిన తర్వాత తోవ ఇక్కడ దాకా ఇక్కడ తీసుకొచ్చింది ఫోక్ జానపదంలోకి వచ్చేసారు అటు అవి స్టార్ట్ చేసి సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసి జానపదంలోకి వచ్చారు మరి జానపదంలో ఒకటి మంచి పాట పాడినా అనుకో ఇప్పుడు పల్లెల్లో పాడుకునే పాటలు పాడుకున్నాం తల మీద సుట్ట బట్ట పైన పండ్ల తట్ట తల మీద సుట్ట బట్ట పైన పండ్ల తట్ట పండ్లు పండ్లు యాని పల్లెలు తిరుగుకుంటా పండ్లు పండ్లు యాని పల్లెలు తిరుగుకుంటా బాజల్ రాగు సుండమ్మి బతుకెల్లా తీసుకున్నా తెలుగుల్లా పెద్దమ్మ ఏది నా పల్లెలల్లా నా పల్లెల్లా పెద్దమ్మ ఏది నా పల్లె
రాధా నా రాధాయే నా పల్లెలల్లా నల్లా తుమ్మెదలా బోలే అల్లా నేరేడి పల్లు నల్లా తుమ్మెదలా బోలే అల్లా నేరేడి పల్లు బల్లు నా తెల్ల రంగా డొల్లల్లో నింపుకొని ఇల్లిల్లు తిరిగి అమ్మి ఇల్లెల్లా తీసుకున్నా ఆనాటి రోజులు ఏమాయే నా పల్లెలల్లా అందల్లాగా నా రాధాయే నా పల్లెలల్లా ఆనాటి రోజులు ఏమాయే నా పల్లెలల్లా. అన్న పాటలు పాడడానికి అంటే పాటల ప్రోగ్రాంలు లేనప్పుడు ఈ ప్రోగ్రాంలు లేనప్పుడు బయట రికార్డింగ్లు లేనప్పుడు మనం వ్యవసాయం పనికే వెళ్తా అంటున్నారు కదా మీరు, మరి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అన్న వ్యవసాయంలో? వ్యవసాయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి చెల్లె. ఎట్లా ఇబ్బందులు అంటే ఉన్నదే ఎకరము అర్ధ ఎకరము ఉంటుంది. ఆ అర్ధ ఎకరానికి పెట్టుబడి తీసుకురావాలంటే సావుకారు దగ్గరకు పోయి పైసలు తీసుకొచ్చి దున్నకానికి దానికి దీనికి పెట్టవలసి వస్తుంది. పెట్టుబడి రైతు బంధు ఇస్తున్నారు కదా. ఆ రైతు బంధు ఏం జరుగుతుంది చెల్లెకు? దున్నకానికి కాదు, మందులు కావాలి, ఒడ్డు ఎక్కాలి, ఇది ఎత్తుకొని చిన్న ఆ దున్నకప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వరి పెద్దగా దానికి ఎన్ని చేస్తే పెద్దగా అవుతుంది, అంత చేసి కూడా పెద్దగా అయిన తర్వాత కూడా ఈ వడ్లను తీసుకుపోయి అమ్మాలంటే అవి కొంటరా కొనరా కూడా తెలియదు. రైతుకు బాధ ఎంత చెప్పినా తక్కువ చెల్లె, తక్కువ. మరి ఇది వదిలేయచ్చు కదా, వ్యవసాయం వదిలేసి వేరే పనులకు పోవచ్చు. ఇప్పుడు మనం ఈ వ్యవసాయం వదిలి డైరెక్ట్ పోతే ఇప్పుడు ఏం దొరుకుతాయి మనకు? పని దొరుకుతాయి కదా అన్న, బయట చేసే పనే వ్యవసాయమే. ఆ వ్యవసాయాన్ని వదులుకొని పాటరాళ్ళకు పోతుంది. ఆ పాటరాళ్ళకు పోతే ఆ పాటలు తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ వదిలే అయ్యేసి ఇటు తిండి ఖర్చు, తిండి కావాలి కదా, భార్య పిల్లలు చదువుకోవాలి కదా. వ్యవసాయం ఒకదాని మీద ఆధారపడి లేకుండా అటు ఇటు చేసుకుని బతికేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అది పోయింది. ఈ వ్యవసాయం ఒకటి మాకు ఆధారం, జీవనాధారం ఏంటిది ఇప్పుడు వ్యవసాయం. వ్యవసాయం చేసుకోవాలి, భార్య పిల్లలు చదువుకోవాలి. ఈ చదువుకోవాలంటే కూడా ఇన్ని చేసినా కూడా ఈ వడ్లను తీసుకుపోతే అమ్ముదామంటే కొంటరా కొనరా తెలియదు, డౌట్ ఉండదు. అట్లుంటే చెల్లె వ్యవసాయం అంటే ఎందుకు ఎన్ని బాధలు ఉంటాయి వ్యవసాయంలో? వ్యవసాయం చేస్తున్నాం అంటే సరిపోతుంది. రైతు బంధు పడతా అని ఒక మాట అన్నావు, మా ఉన్నదే కొంచెమే ఆకోదానికి మన దున్నుకానికి ఇతలకు సరిపోవు. పెద్ద పెద్దగా 4-10-15 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు పనిచేస్తుంది. అట్లా చెల్లె ఇక తెలంగాణ ధూమ్ధామ్లలో మస్తు చేసిన ప్రోగ్రాంలు. ఆ తెలంగాణ ధూమ్ధామ్లో ప్రోగ్రామ్ చేసిన తర్వాత బాగా వాడిన తమ్ముడు, సూపర్ వాడిన తమ్ముడు అని చెప్పేసి చేసి నీళ్ళ ప్యాకెట్ నీళ్ళు కూడా ఇచ్చే వాళ్ళు ఉండరు. ఎవరన్నా దయన్న వాళ్ళు నీళ్ళ ప్యాకెట్ తాగాలో లేబుల్ లేదు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. తెలంగాణ తమ్ముడా తెలంగాణ సెల్లెల ప్రత్యేక రాష్ట్రముకై కదలి పోదాము రో తెలంగాణ తమ్ముడా తెలంగాణ తమ్ముడా తెలంగాణ సెల్లెల ప్రత్యేక రాష్ట్రముకై కదలి పోదాము రో తెలంగాణ తమ్ముడా. అరే ఆటలల్లో ఆట ఆట పూలు కొట్టే ఆట, అరే పాటలల్లో పాట బతుకమ్మలాడే పాట బతుకమ్మలాడే పాట బతుకమ్మలాడే పాట. ఆటలాడుదాము రో తెలంగాణ తమ్ముడా పాట పాడుదాము రో తెలంగాణ తమ్ముడా తెలంగాణ సెల్లెల ప్రత్యేక రాష్ట్రము కై కదలి పోదాము రో తెలంగాణ తమ్ముడా తెలంగాణ తమ్ముడా. తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు చాలా స్టేజ్ల మీద అన్నం లేకుండా ఎన్నో కష్టాలు ఎదుర్కొని తెలంగాణ ఉద్యమంలో చాలా కష్టపడి పాటలు పాడినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకు జీవనం లేదు, జీవనోపాయి లేదు. చాలా మంది మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలి, మళ్ళీ అదే బతకాలి అంతే. ఒక మంచి జానపదం పాడినాం అనుకో, నెత్తి మీద నిలవంక సుట్ట సుట్ట మీద సున్నపు తట్ట, నెత్తి మీద నిలవంక సుట్ట సుట్ట మీద సున్నపు తట్ట, దియ్య దియ్యే దియ్య దియ్యే దియ్య దియ్యే దియ్యారే గంగో పండ్లు ఏరా వస్తావ పిల్ల, దియ్య దియ్యే దియ్యారే గంగో పండ్లు ఏరా వస్తావ పిల్ల, నువ్వు ఉన్నది నీలపు రంగు నీకు ఉన్నది జాలి కొంగు, నువ్వు ఉన్నది నీలపు రంగు నీకు ఉన్నది జాలి కొంగు, పళ్ళు ఏరా పళ్ళు ఏరా పళ్ళు ఏరా వస్తావ పిల్లో పిల్లరావే ఊరా ములమ్మ, పళ్ళు ఏరా వస్తావ పిల్లో పిల్లరావే ఊరా ములమ్మ. ఇదంతా పాటలు జానపదాలు ఉంటాయిరా బావా మరదలు కలిసి పాడుకునేటి, ఇట్లుంటాయి జానపదాలు. అంతేగా కోలాటం పాటలు, ఈ బతుకమ్మ పాటలు, జాల పాటలు బాగుండేటి. నేను బాగా విలేజ్లలో కూడా పాటలు పాడి. మరి యాదన్న అంటే నాకైతే గుర్తుకొచ్చేది జాలపాట అంటున్నాయి కదా, అదే జాలపాట ఒకసారి మీరు ఎన్నో పాడంగా విన్నా నేను, ఒకసారి వాడతారా పాట? జాలపాడినారా, బాగానే ఉంటుంది. జాలే పోసిన వేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టిన వేమయ్యా, జాలే పోసిన వేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టిన వేమయ్యా, జాలే పోసిన వేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టిన వేమయ్యా, జాలే పోసిన వేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టిన వేమయ్యా.
మరదలు బావ మీద వాడుతుంది. ఇంకా ఇవన్నీ కుట్టు అని చెప్తుందా? ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటే ఇట్లా ఉంటది అని చెప్పి ఆ పాట రూపకంలో చెప్పేది, చెప్తుంది అన్నట్టు. డైరెక్ట్ చెప్పలేక, డైరెక్ట్ చెప్పలేక పాట రూపకంగా చెప్తుంది. మరి యాదన్న అంటే గుర్తుకొచ్చే పాట ఏదన్నా ఉందా? ఇంతకు ముందు వాడిన చూడు నేను తెలంగాణ ఉద్యమంలో ఈ పాట బాగా, అది కాకుండా బాగానే అన్ని అట్లే మాట్లాడతాయి. ఈ యాదన్న అంటే ఇది పక్కన ఏం లేదు, అన్ని బాగానే మాట్లాడతా. ఊర్లో పోతుంటే ఆగు పాటలు యాదన్న పోతుండు, ఓ పాటలు యాదన్న అని వాళ్ళని అంటారా? మరి వాళ్ళకు మీ ఊరోళ్ళ కోసం ఏదన్నా పాట పాడతావా అన్న? మీ ఊరు కోసం, మీ ఊరోళ్ళ కోసం పాడతారా? ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ, వెనుకాటి కదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరహినాదో దేవా, కోగిల గొంతులే మేమంత గొంతెత్తి కొండారగం తీసి వంత పాడేదిరా, ఒక్క తల్లి పిల్లలోలే మేమంతయు మధ్యాహ్నము కూడా సద్దురు తినేది, నాటి కూలి లేడవాయే నేడొక్క పూట కూడా దొరకరాయే దేవ, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే, ఎనుకాటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరహినాదో దేవ, మా సాయిలు సైదులు పీరప్ప మల్లప్ప గుడ్డు వాళ్ళను మేపగుట్టాకు పోయే, మక్క కంకులు నిప్పులల్లా గాల్చుకొని, మక్క కంకు నిప్పులల్లా గాల్చుకొని, ఉడుకు ఉడుకు మంటూ ఊదుకుంటా దీని సెలివేల నీళ్లు దాగి వచ్చేదిరా, గోవులేడబోయినాయి అలనాటి గోయిలేడబోయినారో దేవ, గోవులేడబోయినాయి అలనాటి గోవులేడబోయినాయో దేవ, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ, ఏడు తంతల నాటి ఆడబిడ్డ ఇంటి చాలారు బండ మీద తానము చేసి ఎర్ర నెలకు సారి వచ్చి తానం చేసి తీవెనర్ది పెడితే, వచ్చి తానం చేసి తీవెడితే, వచ్చి స్నానము చేసి దీవనార్ది పెడితే, పిల్లి పాదికి మోక్షం కలగాలని సంసారాన్ని గురెట్టి సల్లగుండాలని, అత్త మామలయ్య అయినా ఆడి బిడ్డలై అయినా మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా, ఆడి బిడ్డల మర్చిపాయే పల్లెల్లో ఆలు పిల్లల ముఖ్యమాయే రామ, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ, ఎనుకాటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరహినాదో దేవ, ఎనుకాటి కలదప్పినాదో దేవ, అరే పల్గూరాలు ఏరి తువ్వల బోసి ఊస బియ్యం బోసి రాలగొట్టేదిరా, ఉత్తరిని బొగ్గు కొప్పెర తుంగతో జగమొక దూదిని తయారు చేసేది, పలుగురాయి ఇనుప ముక్కద మాత టిక్క టిక్క కొట్టి సుట్టంటూ పెట్టేది, పచ్చగూరే కమ్మగుండే దేవ, ఓయమ్మ
ఎవరు అన్న మస్తు మస్తు పాటలు మంచివాడు అడుగుడుతోటే ఆడ పార అక్కడ పెట్టేసి వచ్చి కూర్చున్నావు ఇప్పుడు మళ్ళీ పోతావా ఇంకా పోతే పాటలు అడిగేది పాటలు పర్మిషన్ తీసుకొని వచ్చినావు అర్ధ గంట సేపు మరి నువ్వేం డిసప్పాయింట్ కాకు ఏం నర్వస్ కాకు ఎట్లాంటి బాధ కూడా పడకు జాబ్ రాలేదని రాలేదు కావచ్చు కానీ మన లోపలనైతే కళ అట్లనే ఉంటది కదన్న కళనైతే ఏడుకోదు కదా ఇప్పటిదాకా కళను నమ్ముకున్నారా అమ్ముకోలే నమ్ముకున్నది ఇగో ఇలా పారబట్టే పని చేపిస్తుంది ఏం చేద్దాం చెల్లె ఏం పర్వాలేదన్న ఎట్లాంటి ఎట్లాంటి బాధ కూడా అవసరం లేదు మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి స్థాయి కోవాలని నా తరపున జీవన శైలి కార్యక్రమం తరపున అట్లనే ఎస్ఎస్సీ ఛానల్ అందరి తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాము ఇక పొద్దుగా వచ్చిన చెల్లె నా దగ్గర షాది అయినమో లేదో దాదాపు బాయి కాడికి అతివి ఇంటికి వద్ద చెప్పినట్టు చెల్లె ఇప్పుడు మళ్ళీ ఎవరికైనా పోతావురా పోవాలి కదండి ఇక గిట్లనే ఇప్పుడు నీ దగ్గర తెలుసుకున్నాము మరి అందరినీ తెలుసుకోవద్దా వాళ్ళ జీవన విధానాలు ఎట్లున్నాయనేది నేను కూడా పట్టలు చెప్పేస్తా మీకు షాయి తాపించి తోలుతా షాయి తాపించి తోలుతాడట అన్న మనసు ఎంత మంచిదో సరే అన్న మరి అన్న అడుగుడుతోటే మనకు టైం ఇచ్చి అక్కడ పార అక్కడ పెట్టేసి పొలంలో ఉన్నా కూడా వచ్చి మనతోటి మస్తు పాటలు పాడిండు మస్తు అన్న జీవన విధానాన్ని చెప్పిండు అన్నకున్న కష్టాలు చెప్పిండు అన్నకున్న ఇష్టాలు చెప్పిండు అన్నీ తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళొక మంచి కళాకారునితో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే Thank you.